జరగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇయాల ఉన్నది. దేశమంతా ఒక వైపున దళితులపైన ఆదివాసీలపైన మైనారిటీలపైన మహిళలపైన దాడులు హింస మహిళలపైన అత్యాచారాలు ఈ రకంగా ఒకటా రెండా అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఇంత ముందు ఎస్ఐ గారు మాట్లాడుతూ చెప్పిండు మద్యపానం గురించి కూడా. ఈ ఊర్లో మద్యం దుకాణాలు ఉన్నాయా ఉన్నాయా లేవా ఉన్నాయా 20 అమ్మో ఈ ఊరి జనాభా ఎంత 20 దుకాణాలు ఏంది అన్యాయం కాకపోతే మరి మీరందరూ ఏం చేస్తున్నారమ్మా ఇంట్లో రాణిస్తున్నారా తాగొస్తే రాణియో దిల్లలకు మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ఇళ్ళలకు రాణియొద్దంటే ఎట్లా అనుకుంటున్నారేమో అంటే నేను చెప్పేది మీ బాగు కోసమే ఎందుకంటే ఇయాల ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా అనేటువంటి నేను ఒక ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. ఏ ప్రభుత్వమైనా మనము మన చెమటోడ్చి సంపాదించుకున్నటువంటి 4 పైసలు కూడబెట్టుకొని కుటుంబానికో లేకపోతే ఇంకెవరికన్నా సహాయం చేద్దామంటేనో పిల్లల చదువుల కోసం కేటాయిద్దామంటేనో పిల్లల పెళ్లిళ్ల కోసమో దేనికోసమైనా కానీ కేటాయిద్దాం అనుకుంటే అది మాపటేల 4, 4.5 అయిందంటే చాలు. చక్క కాలు మాత్రం అక్కడికే తీసుకుపోతాయి. వద్దన్న చెయ్యం బట్టి వెనక గుంజినగా వెనుకొచ్చే పరిస్థితి ఉండదు. పోవుడే మందేసుకునుడే ఇక్కడ దాకా వచ్చుడే ఇక ఇంటికి పోయిన తర్వాత ఎంత తతంగం ఉంటుందో మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మీరే గనక ఏడికి తీసుకుపోవాలన్నా వాళ్ళని వెంట పెట్టుకొని తాగిన తర్వాత బయటకు వచ్చి బండేసుకొని పోతుంటే ఇప్పటిదాకా చెప్పిన మిత్రులు ఉన్నారు కదా పాపం వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు ఏం చేస్తారు ఏదో చిన్న మిషన్ ఇచ్చారు కదా ఈ మధ్య తాగిండా లేదా అని చెక్ చేయడానికి అది ఇట్లా పెట్టంగానే అది చూపిస్తుంది తాగింది తాగండి అని అక్కడ కూడా